బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగుదేశం పార్టీకి మరొక ఊహించని షాక్ తగిలింది ఇప్పటికే కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా అఖిలప్రియ అరెస్ట్ తర్వాత ఒక ఊహించని మార్పు చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంలో పడింది అనేది ఇప్పుడు తాజాగా అదే కర్నూలు జిల్లా నంద్యాలకు చెల్లి చెందిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై మళ్ళీ మరొక కిడ్నాప్ కేసు నమోదయ్యింది తాజాగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది అంటే అసలు ఏంటి కిడ్నాప్ కేసు అంటే ప్రస్తుతం అక్కడ విజయ పాల డైరీకి చెందిన బోర్డు చైర్మన్ ఎంపికకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ముందస్తుగా తమకు చెందిన అభ్యర్థిని చైర్మన్గా ఎంపిక చేయాలి అనే దురుద్దేశంతో బోర్డు మెంబర్లుగా ఉన్న కొంతమంది కొంతమందిని ప్రలోభ పెట్టినట్టు లొంగని వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు అనేది ఒక ప్రధాన ఆరోపణ ఈ నేపథ్యంలోనే పాల డైరీ డైరీకి చెందిన బోర్డు మెంబర్గా ఉన్న మొత్తం అంటే మొత్తం పదిహేను మంది డైరెక్టర్లు ఉంటారు ఈ పదిహేను మంది బోర్డు చైర్మన్ని ఎన్నుకుంటారు ప్రస్తుతం ఆ ఎన్నిక జరుగుతుంది ఈ నేపథ్యంలో దాదాపు ఇరవై రోజులు క్రితం మొత్తం మల్లికార్జున్ అనే ఒక డైరెక్టర్ని భూమా బ్రహ్మానంద రెడ్డితో పాటు మరికొంతమంది భూమా బ్రహ్మానందరెడ్డి అనుచరులు ఆయన్ని కిడ్నాప్ చేసి ఇరవై రోజుల పాటు అంటే తీసుకువెళ్ళిన ప్లేస్కు తీసుకువెళ్లకుండా ఆయన్ని ఎక్కడ ఒక చోట నిలకడగా ఉంచకుండా తిప్పుతూ ఉన్నారంట ఎటకేలకు ఆయన బయటకు వచ్చి మల్లికార్జునే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు భూమా రెడ్డితో పాటు మరొక ఇద్దరి మీద కూడా ప్రస్తుతం కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు అంటే చైర్మన్ పదవి తమ అనుయాయులకు సొంతం చేసుకునే పనిలో భాగంగానే కిడ్నాప్ చేశారు అనేది ఇప్పటికే భూమా అఖిలప్రియ మీద కూడా హైదరాబాద్లో మియాపూర్కి సంబంధించి తాజాగా మనం చూసాం కొద్ది రోజుల క్రితం ఒక కిడ్నాప్ కేసు నమోదు అయింది రియల్ ఎస్టేట్కి సంబంధించి అయితే ఇక్కడ పదవి కోసం ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు అది కూడా బోర్డు డైరెక్టర్ని మొత్తం పదిహేను మంది డైరెక్టర్లు ఒక డైరెక్టర్ని కిడ్నాప్ చేశారని ఆయనే బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదు నమో ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు మొత్తం ఇప్పుడు భూమా రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తారా అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు పోలీసులైన మొత్తానికి ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లాలో ఎందుకంటే రాయలసీమలో పుంజుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేపడుతున్న నేపథ్యంలో ఈ వరుస అరెస్టులు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల్ని కిడ్నాప్ కేసుల్లో అరెస్టులు చేయడం తెలుగుదేశం పార్టీకి ఒక కోలుకోలేని షాకే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి